ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, కాంక్రీట్ రోడ్డుపై కంటే మంచు మీద నడవటం కష్టం, ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మంచుకు పాదాలకు మధ్య ఉండే ఘర్షణ కాంక్రీటుకు పాదాలకు మధ్య ఉండే ఘర్షణ కన్నా తక్కువ. కాబట్టి కాంక్రీట్ రోడ్డుపై కంటే మంచు మీద నడవటం కష్టం. తర్వాత క్వశ్చన్ చూద్దాం. నిండా నీరు ఉన్న గ్లాసు క్రింద నుండి కాగితాన్ని నీరు చిందకుండా లాగవచ్చు, ఇది దేనిని సూచిస్తుంది? నిండా నీరు ఉన్న గ్లాసు క్రింద నుండి కాగితాన్ని నీరు చిందకుండా లాగవచ్చు, ఇది దేనిని సూచిస్తుంది? అందుకన ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, జడత్వం, జడత్వాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గురుత్వ బలంతో క్రిందకు పడే వస్తువు యొక్క బరువు. ఆన్సర్ ఆప్షన్ 4, శూన్యం. గురుత్వ బలంతో క్రిందకు పడే వస్తువు యొక్క బరువు శూన్యం. తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది అదిశ రాశి? అదిశ రాశి ఏదంటేనా ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, ద్రవ్య రాశి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఒక ఉపగ్రహం భూమి చుట్టూ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నా అది దేనిని కలిగి ఉంటుంది? ఒక ఉపగ్రహం భూమి చుట్టూ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నా అది దేనిని కలిగి ఉంటుంది అనేసి క్వశ్చన్. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, స్థిర త్వరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్థానం వద్ద గురుత్వ త్వరణం అత్యధికం? ఆన్సర్ ఆప్షన్ 2, భూ ఉపరితలం పైన. ఉపరితలం పైన గురుత్వ త్వరణం అత్యధికం. నెక్స్ట్ క్వశ్చన్, భూ ఉపరితలంపై జీ విలువ దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, భూ కేంద్రం నుండి వస్తువు యొక్క దూరం. నెక్స్ట్ క్వశ్చన్, సదిశ రాశి దేనిని కలిగి ఉంటుంది? ఇందాక అదిశ రాశి కనుక్కున్నాం కదా, ఇప్పుడు సదిశ రాశి దేనిని కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి పరిమాణాన్ని కలిగి ఉంటుంది, దిశాన్ని కలిగి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట. సదిశ రాశి దేన్ని కలిగి ఉంటుంది అంటే పరిమాణాన్ని, దిశను. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, స్వేచ్ఛగా క్రిందకు పడే వస్తువు యొక్క బరువు. ఇందాకనే ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, శూన్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాయి స్వేచ్ఛగా క్రిందకు పడుతున్నప్పుడు. ఆన్సర్ నిరంతరంగా త్వరణాన్ని పొందుతుంది. ఆప్షన్ 1, నిరంతరంగా త్వరణాన్ని పొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. 26వ ప్రశ్న, న్యూటన్ 2వ సూత్రం దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, బలం యొక్క నిర్వచనాన్ని. న్యూటన్ 2వ సూత్రం బలం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. తర్వాత 27వ ప్రశ్న, బలం యొక్క ఎంకేఎస్ ప్రమాణం. ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, న్యూటన్. బలం యొక్క ఎంకేఎస్ ప్రమాణం న్యూటన్. అలాగే న్యూటన్ 2వ సూత్రం దేన్ని తెలియజేస్తుంది అంటే బలం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. జెట్ ఇంజను ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది? అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, ద్రవ్యవేగ నిత్యత్వం. నెక్స్ట్ క్వశ్చన్, అపకేంద్ర బలం దేనిని కలిగి ఉంటుందంటే ఆన్సర్ ఆప్షన్ 1, దిశా జడత్వం. అపకేంద్ర బలం దిశా జడత్వాన్ని కలిగి ఉంటుంది. తర్వాత క్వశ్చన్, సైక్లిస్టు మలుపు తిరిగేటప్పుడు ఆన్సర్ వడిని తగ్గించాలి.
సైక్లిస్ట్ మలుపు తిరిగేటప్పుడు వడిని తగ్గించాలి. రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, ఘర్షణ బలం ఎల్లప్పుడూ, ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, గమన దిశకు వ్యతిరేక దిశలో. ఘర్షణ బలం ఎల్లప్పుడూ గమన దిశకు వ్యతిరేక దిశలో అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్, చంద్రునిపై నడిచే అంతరిక్ష యాత్రికుని విషయంలో క్రింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ త్రీ, ద్రవ్యరాశి మారదు బలం తగ్గుతుంది. చంద్రునిపై నడిచే అంతరిక్ష యాత్రికుని విషయంలో ద్రవ్యరాశి మారదు బలం తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, మలుపు తిరుగుతున్న బస్సులోనే వ్యక్తి ఒకవైపుకు పడతాడు, ఇది దేనికి కారణం? మలుపు తిరుగుతున్న బస్సులోని వ్యక్తి ఒకవైపుకు పడతాడు, ఇది దేనికి కారణం? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, దిశా జడత్వం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం శూన్యమైతే అది అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, స్థితిజ శక్తిని కలిగి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం శూన్యమైతే అది స్థితిజ శక్తిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యంత్రం అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ వాషింగ్ మిషన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి వాషింగ్ మిషన్. ఏ యంత్రం అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేస్తుందంటే వాషింగ్ మిషన్ అనమాట. తర్వాత క్వశ్చన్, అపకేంద్ర బలం ఒక అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. అపకేంద్ర బలం ఒక, ఆన్సర్ ఆప్షన్ టూ, మిథ్యాబలం. మిథ్యాబలం, అపకేంద్ర బలం ఒక, మిథ్యాబలం. నెక్స్ట్ క్వశ్చన్, చర్యకు ప్రతిచర్య అనే సూత్రం. ఆన్సర్ ఆప్షన్ త్రీ, న్యూటన్ మూడవ గమన సూత్రం. చర్యకు ప్రతిచర్య అనే సూత్రం న్యూటన్ మూడవ గమన సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, వంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్లో అనేసి క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి, వంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్లో మరుగు ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఇది కరెక్టే. తర్వాత పీడనం పెరుగుతుంది, ఇది కూడా వాస్తవమే. అలాగే ఘన పరిమాణం స్థిరం, ఈ మూడు సరైనవే. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్, అన్నీ సరైనవే. వంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్లో మరుగు ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం పెరుగుతుంది, ఘన పరిమాణం స్థిరంగా ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్, శీతల దేశాలలో చలికాలంలో తటాకంలోని నీటిపై భాగం ఘనీభవిస్తుంది కానీ క్రింది నీరు యథాతథంగా ఉంటుంది, కారణం? శీతల దేశాలలో చలికాలంలో తటాకంలోని నీటి పైభాగం ఘనీభవిస్తుంది కానీ క్రింది నీరు యథాతథంగా ఉంటుంది, కారణం ఏంటంటే కదా. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది, నీటి అసంగత వ్యాకోచం. తర్వాత క్వశ్చన్, కెల్విన్ స్కేలులో పాదరస థర్మామీటర్ యొక్క ఊర్ధ్వ స్థిర స్థానం మరియు అధో స్థిర స్థానాలు అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. కెల్విన్ స్కేలులో పాదరస థర్మామీటర్ యొక్క ఊర్ధ్వ స్థిర స్థానం మరియు అధో స్థిర స్థానాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, 373K మరియు 273K. తర్వాత క్వశ్చన్ చూద్దాం, హైడ్రోమీటర్ దేనిని కొలుస్తుందంటే ఆన్సర్ వచ్చి సాంద్రత. హైడ్రోమీటర్ సాంద్రతను కొలుస్తుంది. తర్వాత క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 42వ ప్రశ్న, శూన్యంలో 100 గ్రాముల బరువున్న బంగారం వెండిలను ఒక ద్రవంలో ముంచినట్లయితే. ఆన్సర్ బంగారం బరువు ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ వన్, బంగారం బరువు ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సరస్సులో పడవ ప్రయాణిస్తోంది, పడవ సరస్సు మధ్యలో ఉన్నప్పుడు దానికి రంధ్రం పడి నీరు పడవలోకి ప్రవేశించడం మొదలు పెడుతుంది, పడవ మునగడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీటి మట్టం. ఆన్సర్ మార్పు ఉండదు, ఆప్షన్ త్రీ, ఎటువంటి మార్పు ఉండదు అన్నమాట. ఒక సరస్సులో పడవ ప్రయాణిస్తోంది, పడవ సరస్సు మధ్యలో ఉన్నప్పుడు దానికి రంధ్రం పడి నీరు పడవలోకి ప్రవేశించడం మొదలు పెడుతుంది అన్నమాట. ఇప్పుడు పడవ మునగడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీటి మట్టం ఏమవుతుందంటే ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే వాయువు. ఆన్సర్ అమ్మోనియా. రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే వాయువు ఏదంటే అమ్మోనియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం,
మంట వద్ద కూర్చున్నప్పుడు ఏ ప్రక్రియ వల్ల మనకు ఉష్ణం అందుతుంది? మంట వద్ద కూర్చున్నప్పుడు ఏ ప్రక్రియ వల్ల మనకు ఉష్ణం అందుతుంది అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, సంవహనం వికిరణం. నెక్స్ట్ క్వశ్చన్, స్ప్రింగ్ త్రాసు పనిచేసే సూత్రం ఏమిటి? ఆన్సర్ హుక్ సూత్రం. స్ప్రింగ్ త్రాసు పనిచేసే సూత్రం ఏదంటే కదా హుక్ సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సబ్బు బుడగ ఎప్పుడు త్వరగా నీటిలో పైకి లేస్తుంది? సబ్బు బుడగ ఎప్పుడు త్వరగా నీటిలో పైకి లేస్తుంది అంటే కదా ఆన్సర్ వచ్చేసి చల్లని గదిలో. సబ్బు బుడగ ఎప్పుడు త్వరగా నీటిలో పైకి లేస్తుంది అంటే చల్లని గదిలో త్వరగా నీటిలో పైకి లేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద్విలోహ పట్టీలను ఎక్కడ ఉపయోగిస్తారంటే ఆన్సర్ వచ్చి రిఫ్రిజిరేటర్లో. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని వేగానికి సూత్రం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, V = n λ. ధ్వని వేగానికి సూత్రం V = n λ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ధ్వని వేగం ఈ పదార్థాలలో ఎక్కువ. ఏ పదార్థాలలో అంటే ఆప్షన్ 1 ఘన పదార్థాలలో, ధ్వని వేగం ఘన పదార్థాలలో ఎక్కువ. తర్వాత క్వశ్చన్, శబ్ద తీవ్రత దీని మీద ఆధారపడి ఉంటుంది లేదా శబ్ద తీవ్రత దేని మీద ఆధారపడి ఉంటుంది అనేసి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కంపన పరిమితి మీద శబ్ద తీవ్రత ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్థాయిని నిర్ణయించడంలో దీనికి ప్రాముఖ్యత ఎక్కువ అంటే దేనికి అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తరచుదనం. స్థాయిని నిర్ణయించడంలో తరచుదనంకు ప్రాముఖ్యత ఎక్కువ. తర్వాత క్వశ్చన్, గ్రామ్ఫోన్ను కనుగొన్న శాస్త్రజ్ఞుడు. ఆన్సర్ ఆప్షన్ 2 థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణం చేసే విమానాలకు పేరు. ఆన్సర్ ఆప్షన్ 4 సూపర్సోనిక్ విమానాలు. తర్వాత క్వశ్చన్, భూకంపాల పుట్టుక స్థానాన్ని కనుగొనడానికి ఉపయోగించే పరికరం. ఆన్సర్ ఆప్షన్ 4 భూకంప లేఖిని. ఈ ప్రశ్నకు ఆన్సర్ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, భూకంపాల పుట్టుక స్థానాన్ని కనుగొనడానికి ఉపయోగించే పరికరం భూకంప లేఖిని. తర్వాత క్వశ్చన్, భూకంప అఘాత తరంగాల్లో అత్యధిక వేగంతో ప్రయాణించే తరంగాలు. ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రాథమిక తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తరంగాలను పంపి భూమిలో గల వీటి ఉనికిని కనుగొంటారు. వేటి ఉనికిని అనేసి ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఖనిజాలు. భూకంప తరంగాలను పంపి భూమిలో గల ఖనిజాల ఉనికిని కనుగొంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, అనువాదం ఏర్పడినప్పుడు ఏవి సమానం? ఆన్సర్ తరచుదనం. అనువాదం ఏర్పడినప్పుడు ఏవి సమానం అవుతాయంటే తరచుదనం. నెక్స్ట్ క్వశ్చన్, తరంగంలో కణం యొక్క అత్యధిక స్థానభ్రంశం. ఆన్సర్ ఆప్షన్ 1 కంపన పరిమితి. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ఏ విధమైన శక్తి అంటే ఆన్సర్ ఆప్షన్ 3 యాంత్రిక శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని క్రింది వాటిలో ప్రయాణించదు అంటే వేటిలో ప్రయాణించదు అనేసి ప్రశ్న అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శూన్యం, ధ్వని శూన్యంలో ప్రయాణించదు. తర్వాత క్వశ్చన్, ధ్వని వేగం అత్యధికంగా ఎప్పుడు ఉంటుంది అంటే ఆన్సర్ వచ్చేసి వేసవికాలంలో ధ్వని వేగం అత్యధికంగా ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధ్వని వేగం. ఆన్సర్ పెరుగును. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ధ్వని వేగం పెరుగును. తర్వాత క్వశ్చన్, సముద్ర లోతులను కొలిచే సాధనం. ఆన్సర్ ఫాతోమీటర్. ఆప్షన్ 2 ఫాతోమీటర్. సముద్ర లోతులను కొలిచే సాధనం ఫాతోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలాలు రాత్రిపూట ఎగరగలుగుతాయి, దీనికి కారణం. ఆన్సర్ అవి అతిధ్వనులను ప్రసారం చేస్తాయి. గబ్బిలాలు రాత్రిపూట ఎగరగలుగుతాయి, కారణం ఏంటంటే అవి అతిధ్వనులను ప్రసారం చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిధ్వనులు ఏర్పడటానికి కారణం ఏంటంటే ఆప్షన్ 1 ధ్వని పరావర్తనం.
నెక్స్ట్ క్వశ్చన్, సంగీత సభలు నిర్వహించే భవనం గోడలు ధ్వనిని. సంగీత సభలు నిర్వహించే భవనం గోడలు ధ్వనిని అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ధ్వనిని గ్రహించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మాక్ నెంబర్కు దేని వేగంతో సంబంధం ఉంది? ఆన్సర్ విమానం. మాక్ నెంబర్కు దేని వేగంతో సంబంధం ఉందంటే విమానం. నెక్స్ట్ క్వశ్చన్, డెసిబుల్ అనునది, డెసిబుల్ అనునది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, ధ్వని తీవ్రతకు ప్రమాణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, గంటలను కొయ్యతో కాక లోహంతో తయారు చేయడానికి కారణం. గంటలను కొయ్యతో కాక లోహంతో తయారు చేయడానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 4, కొయ్య ధ్వని తీవ్రతను తగ్గిస్తుంది. కొయ్య ధ్వని తీవ్రతను తగ్గిస్తుంది అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత క్వశ్చన్, చంద్రుని మీద వ్యోమగామి తోటి వ్యోమగామి మాటలు వినలేడు కారణం. చంద్రుని మీద వ్యోమగామి తోటి వ్యోమగామి మాటలు వినలేడు కారణం ఏంటి అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, యానకం లేకపోవడం. యానకం లేకపోవడం అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్, ఏదైనా వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నది లేనిది తెలుసుకోవడం కొరకు ఉపయోగించేది. ఆన్సర్ ఆప్షన్ 1, గాల్వానా మీటర్. తర్వాత క్వశ్చన్, రాపిడి వల్ల ఒక ఉపరితలం నుండి మరొక ఉపరితలంపైకి ఎలక్ట్రాన్లను బదిలీ చేయడమే. ఆన్సర్ విద్యుదీకరణ. రాపిడి వల్ల ఒక ఉపరితలం నుండి మరొక ఉపరితలంపైకి ఎలక్ట్రాన్లను బదిలీ చేయడాన్ని విద్యుదీకరణ. ఫ్రెండ్స్, ఇవన్నీ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.